ఆంధ్రప్రదేశ్ సత్సా జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ ఆర్టీసీ బస్టాండ్ యొక్క గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ మనకి నూతనంగా నిన్న లాంచ్ అయినటువంటి మళ్ళీ వసుంధర దుబాయ్ ఎగ్జిబిషన్ అనేటువంటిది పిల్లలకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అలాగే చక్కటి ఇక్కడ ఎగ్జిబిషన్లో అనేకమైనటువంటి దుబాయ్లో ఉన్నటువంటి లొకేషన్స్తో యొక్క ఎగ్జిబిషన్ అనేటువంటివి ఏర్పాట్లు చేశారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శనార్థం చాలామంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేటువంటిది ప్రారంభమైంది. ఈ యొక్క ఎగ్జిబిషన్లో కూడా అనేకమైనటువంటి లొకేషన్ పిల్లలు ఆడుకోవడానికి చాలా, ఈ యొక్క లోపల కూడా పర్చేజ్ చేయడానికి కూడా చాలా మాల్స్ కూడా ఉన్నాయి. లోపలికి ఒకసారి పోయి సందర్శిద్దాం. లోపల వెళ్దాం, రండి ఒకసారి చూస్తున్నామండి. సేమ్ దుబాయ్లో ఉన్నట్లు, అలాగే మనం చూస్తున్నటువంటిది టవర్స్ కావచ్చు, ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి వీల్స్ కావచ్చు, అనేకమైనటువంటి లొకేషన్స్ అనేటువంటివి చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఆస్వాదించడానికి మంచి సౌకర్యార్థం విశాలంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ల ఏర్పాట్లు అనేటువంటిది ఈ వసుంధర దుబాయ్ ఎగ్జిబిషన్ వారు యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. ఇది ఒకసారి మనము గమనిస్తే ఇలా చూడొచ్చు, ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎంట్రీ ఎలాగుంది, అవుట్ ఎలాగుంది, ఇన్ ఎలాగుంది మనం ఒకసారి గమనిస్తే చాలా చక్కగా ఉందండి. ఇది కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఈ యొక్క ఎగ్జిబిషన్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ఈ యొక్క టవర్స్ మాదిరిగా నిర్మించి అంతా చాలా అసలు చాలా బ్యూటిఫుల్గా మనం నిజంగా టవర్స్ అనేటువంటివి ఉన్నాయా అనేటువంటి ఆశ్చర్యపడే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు వసుంధర ఎగ్జిబిషన్ వారి యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. ఈ యొక్క ఏర్పాట్లు మనం చూడవచ్చు, చిన్న చిన్న పిల్లలు ముఖ్యంగా వీకెండ్లో కావచ్చు, మామూలుగా ఈవినింగ్ టైం కావచ్చు, చాలా పిల్లలకి ముఖ్యంగా ఎగ్జిబిషన్ పోవాలి అని పిల్లలు ఎక్కువ అడుగుతుంటారు. దాంట్లో భాగంగానే మన కదిరికి వచ్చేటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఇక ఎగ్జిబిషన్లో ఈ పిల్లలు ఆడుకోవడానికి ఆట ఈ పరికరాలు, మరి జాయింట్ వీల్ అనేటువంటిది, అలాగే కొన్ని ఇక్కడ మనం చూస్తే చాలా బాగున్నాయి. అలాగే మాల్స్ కూడా లోపల మనం చూస్తే షాపింగ్ చేయడానికి కూడా చూడదగ్గగా చాలా ఈ యొక్క వసుంధర ఎగ్జిబిషన్ వారు ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. ఇక్కడ మనం చూడొచ్చండి, చిన్నపిల్లలు ముఖ్యంగా చాలా మటుకు ఫ్యామిలీతో వచ్చి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఇవి ఈవినింగ్ పూట వచ్చి ఈ యొక్క ఎంజాయ్ చేయడానికి కూడా పిల్లలు ఎంజాయ్ బోటింగ్ కూడా ఏర్పడి ఉన్నాయి ఇక్కడ. అలాగే మెయిన్గా మనం ఇక్కడ చూస్తే సిటీస్లో మామూలుగా ఈ ఎగ్జిబిషన్ చూడడానికి మనం చాలా సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాం, అనంతపూర్ కావచ్చు, అలాగే మనము బెంగళూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, తదితర సిటీస్లో మన కదిరి ప్రాంతానికి వచ్చేటువంటి ఇలాంటి అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈ యొక్క ఏర్పాట్లు ఇవి అనేటువంటివి జాయింట్ వీల్ అనేటువంటి పిల్లలు తిరగాలి చేయాలి అనేటువంటి ఆలోచన విధంగా, అలాగే రైలు కూడా చాలామందికి ఉంటుంది. దాంట్లో భాగంగానే మన కదిరికి వచ్చినటువంటిది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుందామని తెలియజేసుకుంటాం. ఓకే, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఇక్కడ పరికరాలు అనేటువంటివి ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఈ బాల్స్ అనేటువంటివి కూడా, ఈ బాల్స్తో ఎలాగే బ్రదర్ కేసా ఇక్కడ ఇట్లానా ఈ బాల్ గ్లాస్ పడిస్తారు, అవునా, ఏదో ఒకటి ఇస్తారా? ఎస్ ఏదో ఒకసారి చూద్దామని ట్రై చేద్దాం. ఇంకోటి ఓ రైట్, అంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా చక్కగా ఈ యొక్క మళ్ళీ వసుంధర ఎగ్జిబిషన్ వారు అనేటువంటి ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. చాలా బాగుందండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అది ఈ యొక్క వాళ్ళు ఇచ్చేటువంటి సద్వినియోగం చేసుకోవాల్సింది మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఒకసారి ఈ యొక్క రింగ్స్ అనేటువంటి, ఎంత ఇది? 20 రూపాయలు అంట అండి. ఎన్ని ఇస్తారు? 5 రింగ్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు దాంట్లో వేస్తే ఇది మాకేనా? ఏది వేస్తే అది చూద్దాం ఒకసారి. ఓ, 1, 6 ఇస్తారంట అండి, చూద్దాం. ఇక్కడ చాలా చాలా ఉన్నాయి ఇలాగా ఎగ్జిబిషన్లో ఏర్పాట్లు అనేటువంటివి మళ్ళీ వసుంధర ఎగ్జిబిషన్ వారు ఏర్పాటు చేశారు. చూద్దాం ఒకసారి, మన అదృష్టం పరీక్షించుకుందాం. 3
చూద్దామండి మన అదృష్టం కూడా. 6 అరే దాంట్లోకే వద్దు. 2 ఓకే. అంటే ఇప్పుడు దానికి ఏంది ఇస్తారండి? ఏం లేదా, ఇవన్నీ కౌంట్ అండి. ఆ కౌంట్కు టోటల్ లెక్కేస్తే 21 వచ్చాయి. 21కి మనకి ఈ గిఫ్ట్ ఐటమ్ అనేటువంటిది వచ్చింది. చాలా అసలు కొద్దిగా వెరైటీగా కూడా ఉంది. ట్రై చేయొచ్చు మనం కూడా ఈ యొక్క పిల్లలు ఆడుకోవడానికి, అలాగే మనకు కూడా ఎంజాయ్మెంట్ అనేటువంటిది. ఎగ్జిబిషన్ మామూలు ఎగ్జిబిషన్ ఎంజాయ్మెంట్కి వస్తుంటాము. మాకు ఈ బాక్స్ వచ్చింది ఉందండి, మనము ఇక్కడ చూడొచ్చు. ఎంత ఇది? 30 రూపాయలు అంట. పాప్కార్న్ కూడా పిల్లలు తినడానికి, అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్తో పాటు తిండి కూడా చాలామంది పిల్లలు కోరుకుంటారు. ఇలాంటి గంటల కొద్ది ఇక్కడే గడుపుతారు మామూలుగా. దాంట్లో భాగంగా పాప్కార్న్ కూడా ఇక్కడ ఉందండి. కేక్ ఏమిటి ఇది? చాక్లెట్ చాక్లెట్ ఫౌంటైన్ అంట. ఎంత అండి ఇది? 30 రూపీసా? 30 రూపీస్ అంత ఇడ్లీ అండి. ఈ యొక్క ఇది కేకా? ఇది కేక్తో రెడీ చేస్తారా? ఓకే ఓకే. ఇది చూడొచ్చు పిల్లలు ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా. ఇది ఒక కేక్ అంట. ఓకే. అలాగే ఇక్కడ ట్రైన్ చూడొచ్చండి, 50 రూపాయలు టికెట్. పిల్లలు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి మనం గమనించవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కూడా. ఎన్ని రౌండ్లు వేస్తారు? 10 రౌండ్లు వేస్తారంట. మనం చూడొచ్చండి చిన్నపిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇది మన సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కదిరి ఆర్టీసీ బస్టాండ్ గ్రౌండ్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటిది ఈ యొక్క వసుంధర దుబాయ్ ఎగ్జిబిషన్ అండి. మళ్ళీ ఓకే. ఎంజాయ్మెంట్ చేయడానికి మన ప్రముఖ లాయర్ గారు పీపీ గారు, అలాగే మాది పీపీ గారు, అలాగే మన మదన్ సార్, వాళ్ళ డాక్టర్ ప్రముఖ డాక్టర్ మదన్ సార్, చిన్నపిల్లలు డాక్టర్ మదన్ సార్, వాళ్ళ తండ్రి గారు కూడా సివి కృష్ణమూర్తి సార్ గారు కూడా ఇక్కడ వచ్చారు పిల్లల్ని పిలుచుకొని. వాళ్ళ పిల్లల్ని పిలుచుకొచ్చారు, మదన్ సార్ కొడుకుని పిలుచుకొచ్చారు వీటికి. వైద్యులు, చిన్నపిల్లల వైద్యులు సివి కృష్ణము మదన్ సార్ గారి యొక్క కుమారులు కూడా ఇక్కడ ఎంజాయ్మెంట్ చేస్తున్నారండి. చూడొచ్చు. ఓకే ఓకే. చూడొచ్చు ఎంత బాగుందో. ఎలాంటి చిన్నపిల్లలకి ముఖ్యంగా ఇలాంటివన్నీ ఎంజాయ్మెంట్ చేసేకి పిల్లలు ఎక్కువ వస్తుంటారు. దీంతో బ్రేక్ డ్యాన్స్ అంటండి ఇది. ఇది కూడా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా, ఇవి పెద్దవాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు అండి. ఈ యొక్క ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇక్కడ మనము జాయింట్ వీల్ అనేటువంటిది మామూలు ప్రముఖంగా మనం చూస్తుంటాం. జాయింట్ వీల్ అనేటువంటి జాయింట్ వీల్ కూడా ఇక్కడ ఉంది, మనం చూడొచ్చు. నిన్న ఈవినింగ్ సాయంకాలం 5 గంటలకి చాలా అంగరంగ వైభవంగా ఒక ఎగ్జిబిషన్ అనేటువంటిది, మళ్ళీ వసుంధర ఎగ్జిబిషన్, దుబాయ్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు జాయింట్ వీల్ కూడా, పెద్దవారు కూడా దీంట్లో పోయి ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఎంత బాబు టికెట్? 70 రూపాయలు. ఇది 70 రూపాయలు అంట అండి. చాలా మనం ఎంతో దూరం వెళ్తుంటాం మనము. ఉదాహరణకి అనంతపురం కావచ్చు, బెంగళూరు కావచ్చు, అక్కడెక్కడ వెళ్తుంటాము. కానీ మన ప్రాంతంలో మన ఊరికి వచ్చినటువంటిది ఒక ఎగ్జిబిషన్లో కూడా చాలా మంచి ఏర్పాట్లు అనేటువంటివి వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని చాలా బాగా ఏర్పాట్లు చేశారు. దీన్ని అందరూ కూడా వచ్చి ఎంజాయ్మెంట్ చేయాల్సిందిగా కూర్చున్నాం. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి మల్లిగారితో మాట్లాడండి. సార్ నమస్కారం. ఏ ఊరు నుండి వచ్చారు? మేము రాయచోటు నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎప్పటి నుండి ఏర్పాట్లు అనేటువంటి చేశారు ఎగ్జిబిషన్? ఇప్పుడు లోపల మేము వస్తామంటే దుబాయ్ ఎగ్జిబిషన్ అంటే ఎలాగుంటుందో అని గతంలో కూడా పెట్టారు, కానీ ఇక్కడ వెరైటీ వెరైటీగా ఉంది. ఇవి ఎక్కడెక్కడ మీరు ఎగ్జిబిషన్లు ఈ యొక్క ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు? అంటే ఇంతకుముందు ఎక్కడెక్కడ చేశారు? ఇంతకుముందు కర్నూలు చేసినాము సార్, చిత్తూరు చేసినాము, కోలార్ చేసినాము, రాజంపేట చేసినాము, రాయచోటు చేసినాము, ఏలూరు చేసినాము, తర్వాత కదిరికి రావడం ఫస్ట్ టైం ఇది, మదనపల్లి చేసినాము, పలమనేరు చేసినాము. ఈ గతంలో 7 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము.
ఇక్కడ మీ యొక్క ఎగ్జిబిషన్ లో ఏమేమి అండి ప్రత్యేక? మాది స్పెషల్ దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్, దుబాయ్ సిటీ గేటు, లండన్ బ్రిడ్జ్, ట్విన్ టవర్, అది సార్ స్పెషల్. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ సార్? మాకు పర్మిషన్ వచ్చి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 26 వరకు ఉంటాం సార్. పర్మిషన్ సార్. ఇక్కడ ఇవే కాకుండా ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమేమి? ఫుడ్ ఐటమ్స్ అసలు సార్ అన్నీ ఉంటాయి. బజ్జీ, ఢిల్లీ మసాలా, పాపడ్, గోపి, చాట్ బండార్, ఇంకా వగేరా వగేరా కొత్త ఐటమ్స్ అన్నీ ఉంటాయి సార్. ఉదయం కూడా ఉంటుందా? డే లేదు సార్, డే నైట్ టైమే సార్. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది సార్. స్పెషల్ ఏమంటే ఆదివారం 4 గంటలకు ఓపెన్ చేయబడుతుంది సార్. ఆదివారం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఓపెనింగ్ ఉంటుంది సార్. ఓకే సార్. ఓకే, మలిగారు చెప్తున్నటువంటిది ఈ ప్రాంతంలో మన కదిరికి కూడా నూతనంగా అసలు లోపలికి వస్తేనే చాలా ఇదంతా ఈ డెమో చూస్తే చాలా అసలు నేచురాలిటీ అనేటువంటిది ఉట్టి పడుతున్నది. ఇది మనకి అన్నగారు చెప్తున్నటువంటిది ఆదివారం స్పెషల్ ఎఫెక్షన్గా 4 గంటల నుండి ఓపెనింగ్ ఉంటుందంట. మిగతా టైంలో 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, 10 గంటల వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాట్లు ఈ యొక్క పర్యవేక్షకులుగా ఈయనే యజమాని, ఈయనే పర్యవేక్షకులుగా ఉంటారు. ఇక్కడ కూడా చాలా ప్రభుత్వం గైడెన్స్తోనే ఎలాగ ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చాలా పర్టికులర్గా చాలా పగడ్బందీగా చేశారు. ఇక్కడ కూడా చాలా మంచి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటిది. ప్రతి ఒక్కరు కూడా అందులో, రేపు కూడా ఫెస్టివల్ ఉంది. నిన్న సాయంకాలం 5 గంటలకు ల్యాంచ్ అంగరంగ వైభవంగా ఓపెన్ చేశారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని కోరుచున్నాం.